సీరియల్ లో సినిమాలో నటించాలనుకుంటున్నారా అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి హై హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ ప్రస్తుతం అంత పాటు ఉన్నారు మమెంట్ మెన్వెస్టర్ వినోద్ కుమార్ గారు నమస్తే సార్ నమస్కారం అండి సార్ గోల్డ్ మనం గోల్డ్ మీద చాలా వీడియోస్ చేస్తూనే ప్రైస్ అలా పెరుగుతూనే ఉంది మరి ఈరోజు చూసుకుంటే బంగారం మళ్ళీ పెరిగింది డబ్బై దాటేసింది ఆల్రెడీ అంటే ఇప్పుడు ముందు మనకి ఫెస్టివల్ సీజన్స్ ఉన్నాయి దివాళీ వస్తుంది దసరా వస్తుంది అంటే ఇలాంటి పండగ టైంలో ఈ పెరగడం అనేది దీని ఎలా చూడవచ్చు అంటారు గోల్డ్ మనం మోసపోయినామని చూడవచ్చు ఎందుకంటే రేట్లు పెరుగుతూనే ఉన్నాయి పడే సూచనలే కనబడట్లేదు ఏదో లాస్ట్ వన్ మంత్ బ్యాక్ కొంత కరెక్షన్ వచ్చింది అప్పుడు కూడా కొనండి కొనండి ఎస్ఐపి చేయండి లేదంటే బై ఎవరీ డిప్ కొనండి ఎవరి డిప్ కొనండి కింద పడితే భయపడకండి ఎందుకంటే మన సిక్స్ పర్సెంట్ కస్టమ్స్ డ్యూటీ మన గవర్నమెంట్ ఇచ్చారు అది కూడా కవర్ చేసేసింది గోల్డ్ ప్రైస్ ఎందుకంటే సిక్స్ పర్సెంట్ కస్టమ్స్ డ్యూటీ తగ్గించినప్పుడు గోల్డ్ ప్రైస్ ఇండియాలో సిక్స్ పర్సెంట్ తగ్గింది అగైన్ ఇంటర్నేషనల్ ప్రైస్ సిక్స్ పర్సెంట్ పెరిగిందండి ఆల్ టైమ్ హై నుంచి సో మన వాడు కూడా సిక్స్ పర్సెంట్ పెరగాలి కదా యథా తదా ప్రజా సో అలాగే సిక్స్ పర్సెంట్ పెరిగింది సో ఇప్పుడు ఏమైంది గవర్నమెంట్ కష్టపడి సిక్స్ పర్సెంట్ కస్టమ్ డ్యూటీ తగ్గిస్తే గోల్డ్ అంటుంది నేను తగ్గేదే లేదా అది వెళ్ళి ఆల్ టైమ్ హైలో కూర్చుంది దీనికి తోడు మన సిల్వర్ ఉంది సిల్వర్ ఏం చేస్తుంది నువ్వు వెళ్ళు నేను వస్తున్నా అన్నట్టుగా అది కూడా ఆల్ టైమ్ హై దగ్గరకు వస్తూనే ఉంది వెళ్ళిపోతుంది షార్టేజ్ వెళ్ళిపోయే పరిస్థితిలో సిల్వర్ కూడా కనబడుతుంది ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేయని వాళ్ళు లేదంటే ఇన్వెస్ట్ చేద్దామని ఆగిన వాళ్ళు నష్టపోయినట్టుగా మనం భావించాలి సో ఇప్పుడు ఆ నష్టాన్ని పూడ్చుకోవడం కోసం మనం చేయాల్సింది ఇమీడియట్గా ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్ చేయడం చేయకపోతే కింద పడుతుంది పడుతుంది అని ఎదురు చూస్తే పడే అవకాశాలు కనబడట్లేదు ఎందుకు అంటే ఫెడరల్ రిజర్వ్ ఏం చెప్పింది ఇంట్రెస్ట్ రేటు ఫిఫ్టీ బీపీఎస్ అంటే ఒక ఫిఫ్టీ పైసా ఇంట్రెస్ట్ రేట్ తగ్గించింది ఫర్దర్గా డిసెంబర్ జనవరిలో మళ్ళీ తగ్గిస్తా అని చెప్తుంది వాళ్ళు ఎంత తగ్గిస్తే గోల్డ్ అంత పైకి వెళ్తుంది మీరు ఫార్టీ ఇయర్స్ హిస్టరీ చూసారనుకోండి తను తగ్గించాడు అంటే దీనికి తగ్గేదేలే అంటుంది సో అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటి గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళడమే పడుతుంది పడుతుంది అని ఎదురు చూస్తే పడదు పడ్డా ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఇయర్లీ రిటర్న్ నైన్ పర్సెంట్ గోల్డ్ ఇస్తూనే ఉంది అక్షయ తృతీయ రోజు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు టెన్ పర్సెంట్ లాస్ట్ టెన్ ఇయర్స్లో టెన్ పర్సెంట్ రిటర్న్ ఎవ్రీ ఇయర్ వేయడం చూస్తున్నాం సో అక్షయ తృతీయ ఇస్ అ ఎక్సలెంట్ డే టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ అది మీరు గా అనుకోండి స్పిరిచువల్గా అనుకోండి గా అనుకోండి ఏదని అనుకోండి మనకు టెన్ పర్సెంట్ రిటర్న్ అయితే మనకు అక్షయ తృతీయ రోజు ఇన్వెస్ట్ చేస్తే వస్తుంది అది హిస్టరీ చెప్తుంది అలానే అక్షయ తృతీయ కోసం వెయిట్ చేస్తే వన్ ఇయర్లో ఇంకో టెన్ పర్సెంట్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది సో మనం చేయాల్సింది ఏం లేదు తక్షణమే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవడం అన్ని పనులు పక్కన పెట్టుకొని ఎవ్రీ డిప్లో మనం యాడ్ చేసుకుంటూ పోవడమే మనం చేసే పని దానికి టార్గెట్స్ ఉన్నాయంటే టార్గెట్స్ ఏమీ లేవు ఆల్రెడీ బాగా పెరిగింది ఇంకా పెరిగే అవకాశం ఉంది సిల్వర్ అయినా సరే గోల్డ్ అయినా సరే మనం చేయాల్సిందల్లా ఒకటే పనులన్నీ మానేసుకొని గోల్డ్ కొంత బడ్జెట్ అలొకేట్ చేసి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవడం లేదు బడ్జెట్ లేదు గవర్నమెంట్ చెప్తూనే ఉంది మీకు నైన్ క్యారెట్ గోల్డ్ ఇస్తాము మాది హాల్ మార్కింగ్ చేస్తున్నాము పెట్టుకోండి ఇన్వెస్ట్ చేసుకోండి అది కూడా చెప్పింది మనకు బడ్జెట్ లేకుంటే మీరు వెళ్ళి నైన్ క్యారెట్ గోల్డ్ కొనడం కూడా స్టార్ట్ చేయండి ఏం చేస్తాం ఎందుకంటే నైన్ క్యారెట్ గోల్డ్ కన్నా ఎయిటీన్ క్యారెట్ ట్వంటీ టూ క్యారెట్ బెటర్ బట్ లేదు ఛాన్స్ అన్నప్పుడు నైన్ క్యారెట్ గోల్డ్ కాకుండా కొంత బ్రాండెడ్ షాప్లో జరా మంచి క్వాలిటీ ఉన్న వాళ్ళ దాంట్లో వెళ్తే ఏంటంటే నైన్ క్యారెట్ గోల్డ్ రియల్ గోల్డ్ లా కనిపించే షాప్లో మనం కొనుక్కుంటే బెటర్ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది అండ్ దగ్గర మనం కూడా దాంతో మెలిసే అవకాశం కనబడుతుందండి నైన్ క్యారెట్స్ గోల్డ్ పైన చాలా మందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయి సార్ ఎంతైనా నైన్ క్యారెట్స్ నైన్ క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అని అంటారు కదా దీని వల్ల ఏంటి ఉపయోగం అనే డౌట్స్ అయితే కొంతమంది పీపుల్ లో కలుగుతుంది దీనికి ఏం చెప్తారు సార్ ఇప్పుడు మనకు ఆల్టర్నేటివ్ ఏంటంటే సిల్వర్ విత్ గోల్డ్ కొట్టింగ్ ఆర్నమెంట్స్ వస్తున్నాయి ఓకే లేదంటే వన్ గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్స్ వస్తున్నాయి అవి యూజ్ అండ్ త్రో బట్ నైన్ క్యారెట్ గోల్డ్ ఆర్నమెంట్ యూజ్ అండ్ త్రో అయితే కాదు కదా కాదు అట్లీస్ట్ ఏదో వాల్యూ అయితే ఉంటుంది కదా సో వన్ గ్రామ్ గోల్డ్ కొనేవాళ్ళు లేదంటే సిల్వర్ జ్యువెలరీ కొనేవాళ్ళు దే కెన్ ప్రిఫర్ నైన్ క్యారెట్ గోల్డ్ కొంచెం పెట్టుకుని నైన్ క్యారెట్ గోల్డ్స్కి వెళ్ళచ్చు గోల్డ్ కి వెళ్ళచ్చు ఎస్ ఇంకొకటి ఏంటి మీరు హయ్యర్ క్యారెట్ గోల్డ్ కొనాలంటే బడ్జెట్ తక్కువ ఉంది ఏం చేస్తాం అలాంటప్పుడు నైన్ క్యారెట్ గోల్డ్ కొంత ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ మన రెగ్యులర్ రిక్వైర్మెంట్ రఫ్ అండ్ రఫ్ యూస్ కన్నా మనం నైన్ క్యారెట్ గోల్డ్లో తీసుకోవడంలో తప్పింది సరే ఈ నైన్ క్యారెట్ గోల్డ్ అనేది మీరు ఇందాక అన్నారు కొంచెం బ్రాండెడ్ స్టోర్స్లో తీసుకోండి ఎక్కడ పడితే అక్కడ కాకుండా అంటే బ్రాండెడ్ అంటే ఎలా వెళ్ళాలంటారు కొన్ని చిన్న చిన్న గోల్డ్ షాప్స్ కూడా చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఎప్పటి నుంచో వాళ్ళు ఆ షాప్కి ఏంటంటే రిలేటెడ్గా ఉంటారు వాళ్ళు ఏ గోల్డ్ చిన్న ఐటమ్ కొనాలని అక్కడికే వెళ్తారు కదా మరి నైన్ క్యారెట్స్ వచ్చినప్పుడు ఇది అక్కడ కొనొచ్చా చిన్న చిన్న షాప్స్ లో దానికి పెద్ద పెద్ద బ్రాండెడ్ స్టోర్స్ వెళ్ళాలంటే బ్రాండెడ్ లో వెళ్తే ఏంటంటే ఒక అష్యూరిటీ ఆల్రెడీ అది నైన్ క్యారెట్ అందులో మీరు ష్యూరిటీ లేకుంటే అది ఫైవ్ క్యారెట్ వస్తుంది ఫైనల్ గా మీకు అవసరం ఉన్నప్పుడు వాడుకోవాలంటే అది ఫైవ్ క్యారెట్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మనం ప్యూరిటీ గ్యారెంటీ ఇవ్వలేరు కదా రెగ్యులర్ షాప్స్ అయితే అట్లీస్ట్ మనకు బెటర్ షాప్స్ అయితే బెటర్ బ్రాండెడ్ షాప్స్ అయితే మనకు కొంత కాన్ఫిడెన్స్ ఉంటుంది అట్లీస్ట్ వీఆర్ అష్యూర్డ్ దీఆర్ డెఫినెట్లీ గెటింగ్ నైన్ క్యారెట్ గోల్డ్ ఆల్రెడీ ప్యూరిటీ తక్కువ అంటే థర్టీ నైన్ క్యారెట్ గోల్డ్ ఇస్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ప్యూరిటీ గోల్డ్ అందులో వాళ్ళు ఇంకా ఇంప్యూర్ చేశారు అనుకోండి అందులో గోల్డ్ ఏముందండి ఉందండి అది ఎలా ఉంటుంది అంటే ఒక ఫర్నిచర్ ఉన్నప్పుడు బయట మంచిగా ఉంటది షోరూమ్ లో వెళ్ళి కొంటాం ఇంటికి వచ్చాక కూర్చోం అది చిరిగిపోతుంది అలా ఉంటే మనకు వర్కౌట్ అయ్యే పరిస్థితి కాదు కాబట్టి మనం ఆల్రెడీ తక్కువ ప్యూరిటీది కొంటున్నాం అదన మంచిది నాణ్యతది కొనుక్కోవాలి థర్టీ సెవెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ప్యూరిటీ అయినా సరే నాణ్యత థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనే ఉన్న ప్యూరిటీ తీసుకుంటే ఒక గ్యారంటీ ఉంటుంది మన ఒక డ్యూరబిలిటీ ఉంటుంది వాల్యూ పరంగా మనకు బెటర్ రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం కొంత అంత బ్రాండెడ్ అయిపోయిందండి మీరు రియల్ ఎస్టేట్ అయినా చూడండి మొత్తం బ్రాండెడ్ అయిపోయింది మనం ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి ఫస్ట్ అంటే క్వాలిటీ ఓరియంటెడ్ బిల్డర్ దగ్గర తీసుకుంటే ఎప్పటికైనా ప్రైజ్ మనకు ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంటుంది అదే వాల్యూ లేని బిల్డర్ దగ్గర మనం ఏదైనా తీసుకున్నాం అనుకోండి ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ ఆ కాంప్లెక్స్కే వాల్యూ పడిపోవచ్చు లేదంటే నెక్స్ట్ డే ఏదో ఒక ఇష్యూస్ వస్తుంటాయి సో బెటర్ ఈజ్ టు డిపెండ్ ఆన్ ద వాల్యూ బేస్డ్ క్వాలిటీ ప్రోడక్ట్ సార్ బంగారు మరి ఇలా పెరుగుతుంది కదా ఆల్రెడీ సెవెంటీ సెవెన్ ఉంది చూసుకుంటుంటే మరి ఇలాంటి టైంలో ఈ నైన్ క్యారెట్ గోల్డ్కి టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఏం చెప్తారు ఎక్కువ మంది ఇలా పెరుగుకుంటూ పోతే గోల్డ్ కనుక నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటాం నెసెసిటీ ఉంది సో మనం నైన్ క్యారెట్ గోల్డ్ అని ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది సో యూ కాంట్ అవాయిడ్ సో దట్ ఈస్ ద వే మార్కెట్ చేంజెస్ మేబీ విత్ టెక్నాలజీ దేర్ కెన్ బీ సమ్ బెటర్ థింగ్స్ దట్ కెన్ అప్ మే అంటే అలాయిస్ కదండి ఇప్పుడు గోల్డ్లో థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే మిగతాది మనకు సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది అలాయిస్ ఆ లో కొంత మార్పులు వచ్చి అది కూడా గోల్డ్కి ఈక్వలెంట్గా వచ్చింది అనుకోండి రెండు మిక్స్ చేసినప్పుడు మనకు రియల్ గోల్డ్ వ్యూ వస్తే మనకు గా ఇట్స్ అ వెరీ వైజ్ మూవ్ అన్నట్టుగా మనం చూడాలి బికాస్ యాజ్ ఐ సెడ్ నెసెసిటీస్ అ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్స్ సో ఇన్వెన్షన్స్లో లో కొంత మార్పులు వచ్చినప్పుడు వి మే రియల్లీ సీ దాట్ యు నో నైన్ క్యారెట్ గోల్డ్ ఈజ్ గోయింగ్ టు బి ద రియల్ థింగ్ ఫర్ ద యూసేజ్ ఇన్ ద ఫ్యూచర్ అన్నట్టుగా మనం చూసే అవకాశాలు ముందుకి డెఫినెట్గా ఉంది సో మనం గతంలో ఒక వీడియో చెప్పుకున్నాం గోల్డ్ రేట్ ఎయిటీ దాటేస్తుంది అనేసి మరి ఇప్పుడు చూసుకుంటే ఈరోజు సెవెంటీ సెవెన్ ఉందని చెప్తున్నాం కదా దాటే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా మరి ముందు ఫెస్టివల్స్ వస్తున్నాయి మరి జనాలు అయితే భయపడుతున్నారు బంగారం కొనాలా కొనలేమా ఏంటి అసలు ఇది ఎలా అంటుంది బంగారం అనేసి ఎలా ఉంటుంది అంటారు ఎలా ఉంటుంది అంటే నేను తగ్గేదేలే తగ్గేదేలే అన్న వాళ్ళని ఎంత తగ్గుతుంది అని మనం చెప్పడం కష్టం బట్ ఎంత ఎదుగుతుంది అని కూడా చెప్పడం కష్టం బట్ ఆ ట్రెండ్ పాజిటివ్ ట్రెండ్ ఏదైతే చాట్ పరంగా నేను చూస్తే మాత్రం స్ట్రాంగ్ గా పాజిటివ్ ఉంది మాటి ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయాలని చూస్తూ ఉంది ఇంటర్నేషనల్ ప్రైస్ కూడా స్ట్రాంగ్ అండ్ ఇకనామికల్ గా ఇప్పుడు గోల్డ్ ప్రైజ్ కి జస్ట్ నాట్ డిమాండ్ బట్ ఆల్సో ఇకనామిక్ కండిషన్స్ సో ఎకనామిక్ కండిషన్ సిచ్యువేషన్లో చూస్తే కూడా మన గోల్డ్కి ఒక పాజిటివ్ అనేది కనపడుతుంది కాబట్టి మన గోల్డ్ ట్రెండ్ అనేది స్ట్రాంగ్గా పాజిటివ్ ఉండే అవకాశమే కరెంటు సిచ్యువేషన్లో కరెంట్ బై ఎనీ ఛాన్స్ మనకు మధ్యలో ఏదో రీజన్ చేత లైక్ మనకు ఉక్రెయిన్ వార్ వచ్చినప్పుడు సడన్ గా స్టాక్ మార్కెట్ పడింది అలాంటి సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది మధ్యలో మధ్యలో అలా ఇప్పుడు మనకు నవంబర్లో యుఎస్ ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి ఆ టైంలో వాలటిలిటీ హ్యూజ్ ఉంటుంది సో మన జస్ట్ ఇంకొక వన్ టూ మంత్స్ అండి ఈ టూ మంత్స్ లో మనకి ఏదన్నా ఒక ఆపర్చునిటీ వస్తే నవంబర్లో అనౌన్స్మెంట్ రాంగ్ అని కొత్త గవర్నమెంట్ యుఎస్ లో వస్తుంది కొంత ఎకనామిక్ ఎక్స్పెక్టేషన్స్ మారతాయి అప్పుడు గోల్డ్ లో వాలటిలిటీ హ్యూజ్ ఉంటుంది అప్పటికి రెడీ అవ్వండి ఇప్పుడు మనం బిగ్ ఫ్లిప్కార్ట్ సేల్ బిగ్ ఫెస్టివల్ సేల్ అమెజాన్ ది అనుకుంటూ నైట్ ట్వెల్వ్ ఓ క్లాకే మనం వెయిట్ చేస్తున్నాం తక్కువ రేట్లో ఐఫోన్ తీసుకుందాం తక్కువ రేట్లో ఒప్పో ఫోన్ తీసుకుందాం శాంసంగ్ ఫోన్ తీసుకుందాం అని ఎంతోమంది ఐ థింక్ ఎస్టర్డే నైట్ చాలా ట్రై చేశారు రోజు ట్వంటీ సిక్స్త్ కదా ప్రైమ్ ఉన్న వాళ్ళంతా ట్వంటీ ఫిఫ్త్ నైట్ బాగా హెవీగా బై చేశారు నేను కూడా బై చేశాను ఒక ఫోన్ ఎందుకంటే నాకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లో దొరికింది సో అలా మనకు నవంబర్లో ఒక ఆపర్చునిటీ మాత్రం మనకు ఉంది ఏంటి అంటే ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్ అవ్వంగానే గోల్డ్ ప్రైస్ లో షేక్ అయ్యే అవకాశం ఉంది ఓకే నేను మాత్రం ఆ ప్రైస్ కోసం కూడా వెయిట్ చేస్తాను ఆ రోజు మాత్రం వెయిట్ చేస్తాను బట్ ఒక ప్రాబ్లం ఏంటంటే అది అనౌన్స్మెంట్ అప్పుడు మన స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉంటే ఈటీఎఫ్ కొనగలుగుతాం లేదు అంటే ఫిజికల్ గోల్డే కొనుక్కోవాలి అది ఎయిట్ లోపల ఎందుకంటే గోల్డ్ షాప్స్ అన్ని ఎయిట్ కి బంద్ అయిపోతాయి మనం బిస్కెట్ కొనాలంటే ఎయిట్ లోపల కొనుక్కోవాలి మనం లక్ చూద్దామండి అప్పుడు సో ఏదేమైనా తగ్గేదే అంటుంది బంగారం బంగారం తగ్గేదేలే